హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. ఈరోజు ఎస్బీబి వ్లాగ్స్లో వచ్చేవాటికి మార్నింగ్ వ్లాగ్ అండి. ఈ వ్లాగ్లో వచ్చేవాటికి పక్షులకి వాటర్ పెడుతున్నాం అండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మార్నింగ్ అంతా హడావుడండి. పొద్దున్నే పని బీగింగ్ చేశారండి. ఎండ వచ్చే ముందే చేసేద్దామని చెప్పేసి తగిన పని అయితే బీగింగ్ చేశారు. సరిపోయారా సో పాటు? మా పైన చూసారా ఎట్లా ఉందో చెత్త చెత్త. పని జరుగుతుంది కదా, అందుకని చెప్పేసి ఆ మొక్కలు అవన్నీ మట్టి అంత కింద మూసేయాలని చెప్పారు కదండి. ఇంకా మోయలేదు, సాయంత్రం అంత తీసేయాలి. రాత్రి బయటికి వెళ్ళి ఈయన తీసుకొచ్చింది. వీటిని ఏమంటారు? యాంగర్ బోల్ట్లు కాలు అంటే నిన్న అయిపోయింది అన్నావు కదా, అరే పోసారన్నావు కదా. రాత్రి దుమ్ము డ్రిల్లింగ్ పెట్టేవాటికి ఇప్పుడైతే పాలు తీసుకొత్తగలుగుతున్నారండి. ఏడవటం వాళ్ళు అసలు అయిపోతున్నాయి అక్కడ. ఇంక తెచ్చే చోట అయితే ఇప్పుడైతే పాలు తెస్తా కానీ వెళ్తున్నారండి. ఇక మేము తెచ్చే చోట అయితే పాలు అసలు చాలామంది ఉంటున్నారు. ఇదివరకైతే అంతమంది ఉండేవాళ్ళు కాదు, కానీ పాలు మటుకు అక్కడ చాలా బాగుంటాయి. ఇక ఇప్పుడైతే ఏడవటం ఆలస్యం అయిపోతుంది అని చెప్పేసి పెందల కాడ అయితే వెళ్తున్నారు. ఇప్పుడైతే ఏడు కూడా అవ్వలేదండి, చూడండి ఎండ అయితే ఎలా వచ్చేస్తుందో. అసలు బాగా అసలు వేడైతే బాగా పెరిగిపోయింది. పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం ఎక్కువే అనుకుంటున్నారండి, నాకు కూడా ఎక్కువే అనిపిస్తున్నాయి. అసలు దిగితేమే అసలు చెమటలు పట్టేస్తున్నాయి. పని చేసుకోవాలనుకుంటే వంట పని అయినా సరే పదింట్లోకి చేయగలిగితేనే పని అండి, లేకపోతే పది దాటిందంటే వంటగదిలో కూడా ఉండలేకపోతున్నాము. వంట చేయాలన్నా కానీ ఇక చేయలేకపోతున్నాం అన్నమాట. ఈరోజు అయితే తొందరగా మొదలు పెట్టేసేసి చేసేయాలి వంట అయితే. ఇప్పుడైతే కిందకు వచ్చేస్తున్నాను. ఇంకా పప్పు అయితే పోసానండి, కడగాలి. ఇడ్లీ అట్టుకైతే పోసాను రాత్రి అయితే. ఇదిగోండి ఇడ్లీకి అట్టుకైతే పోసాను. ఇప్పుడైతే కడిగి గ్రైండర్ వేయాలి. ఇక్కడ వచ్చేసేసి కొత్తది కొండ తీసుకున్నా కదండి, ఈరోజు అయితే పెట్టేయాలి. చూడండి ఇప్పుడే లెగిస్తున్నాడు అనమాట. ఇందాక ఒకసారి లేగిసేసేసి ఎక్సర్సైజులు చేయించుకున్నాడు, మళ్ళీ పడుకున్నాడు అనమాట. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ లేచి బయటకు వస్తాడు. ఏ పండు దుప్పట్లు వేస్తాలే మిషన్లో చెమట పట్టేసి ఉంటాయి, వాసన వచ్చేస్తాయిలే. వేసవకాలం కదండి, నాలుగు రోజులకి ఐదు రోజులకి దుప్పట్లు అయితే ఉతకాల్సిందేను. ఇక వీటి మీద పడుకొని కడ్డొల్లి చెమట కంపు కొడతా ఉంటాయి అన్నమాట. ఇక అన్ని కిందేసే అమ్మ, దిండి కవర్లు కూడా తీసేసి కిందేసేయి ఉతికేస్తా. ఈయనకి తెలిసిన వాళ్ళు ఇచ్చారండి, పెరుగు మూకుడెల్లి ఉంది కదా అది ఇచ్చారు. పక్షులకి వాటర్ పెట్టమని చెప్పేసి ఇచ్చారండి. ఇప్పుడైతే నీళ్ళు పట్టి వాటర్ అయితే పెడుతున్నాను. కింద చుట్టం చూడండి, కుదురు అంటారు దాన్ని, అది కూడా ఇచ్చారు. చెప్పు చెప్పు సాగుడేమో
ఇచ్చి ఈరోజు పాలు ఎక్స్ట్రా తీసుకొచ్చారండి. పండు అయితే బాదం పాలు చేయమన్నాడు. మన వీడియోస్లో కూడా ఉందండి, బాదం పాలు ఇంట్లో ఎలా చేసుకోవాలనేది చూపించే కదా. ఇంకా అప్పుడు అయితే తాగి మార్నింగ్ మళ్ళీ చేయమంటేను ఎక్స్ట్రా పాలు అయితే తీసుకొచ్చారు. బాదం పాలు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. ఇదంతా దుమ్ము గాలి పడిపోయింది మెట్ల మీద చూపించాలి కదండి. పండుకి ఎక్స్ఎల్ చేయించేసి గుంజీలు అయితే తీయమన్నాడు. కింద ఫ్లోర్ లో గుంజీలు అయితే తీస్తున్నాడు. ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోనండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది. బాయ్ అండి.